ప్రజలు రెండు సార్లు కారు గుర్తుకు ఓటు వేసి కారు సొట్టపోయిందని ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ యద్దేవా చేశారు. మెదక్ జిల్లా చేగుంట మండలంలో పలు గ్రామాల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కారు మీద ఓట్లు కుత్తి 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 ఇప్పుడు కారు చొట్టపోయింది. ఇట్లా కారు మీద ఓటేస్తే ఇక లాభం లేదు. ఇవాళ రెండు పలకల కర్రల ఇల్లన్నారు. లేని వల్ల భూతట్టం పెట్టుకొని చూస్తే ఈ గ్రామంలో ఒక్కరి కూడా రెండు పలకల కర్రలు కట్టించిన పాపాన పోలేదు. కోట శ్రీనివాసరావు ఆ ఇంట్లో దూలానికి ఒక కోడిని వేలాలు తీసి కట్టేసి ఆ కోడిని కోసి వండుకొని తిన్నట్టుగా మసాలా కసాలా కారం దంచి హాయిగా లొట్టలు వేసి తిన్నట్టుగా ఆ సినిమాలో చూపిస్తా ఉంటాడు. కోడిని కోసింది లేదు, వండింది లేదు, తిన్నది లేదు. అతను అందరూ కూడా ఎర్రబడి తీసుకుపోయి ఇల్లు కట్టిస్తామంటే అందరూ కూడా నమ్మి ఓట్లేసి మీరు గెలిపిస్తే ఒక్కసారి కాదు రెండు సార్లు ఎమ్మెల్యేలు రెండు సార్లు ఎంపీలు ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ నది నోటిలో ఇవాళ ఈ మొత్తం దుబ్బాక ప్రజలు నట్టెట ముంచేస్తాం. ఇంటికో ఉద్యోగం ఊరికో ఉద్యోగం లేదు. ఇవాళ ఇవాళ దాదాపు 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలుంటే భర్తీ చేయడం లేదు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అనేక సార్లు ఈ ముఖ్యమంత్రి ప్రశ్నించాడు. మీ ఇంటికో ఉద్యోగం ఉన్నారు, మీ ఇంట్లో మాత్రం ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినారు, హరీష్ రావు గారు మంత్రి అయిపోయినారు, కేటి రామారావు గారు మంత్రి అయినారు, కవితారావు మొన్న నిజామాబాద్లో ఓడిస్తే మళ్ళీ నిన్న తొట్టిదారిగా ఇవాళ ఎమ్మెల్సీ చేసినారు. చివరికి సంతోష్రావు ఆయన కూడా ఖాళీ కూర్చోబెట్టలేదు, ఆయన ఎంపీ చేసినారు. వినోద్ రావు మన మా కార్యకర్త బండి సంజయ్ అధ్యక్షులు మొన్న కరీంనగర్ ఓడిస్తే తొట్టిదారిగా కేబినెట్ పదవి ఇచ్చినారు. అదే మీ ఇంటికి మాత్రం రాజకీయ పదవులు అన్ని అప్పచెప్తున్నారు, కానీ చదువుకున్నటువంటి ఊళ్ళో పిల్లలు యువకులు ఇవాళ మరి నడి వయసులోనే ముసలి అయ్యే పరిస్థితి వస్తూ ఉంటే ఉద్యోగాలు లేవు.